నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న శ్రోతలందరికీ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో చెప్పవే చిరుగాలి శ్రీతో మాట మీతో పాట ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మరి ఈ రోజు టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం ఓట్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రైట్ ఇట్ ఈజ్ అవర్ పవర్ ఓట్ అనేది మన యొక్క పవర్ అన్నమాట మన హక్కు మాత్రమే కాదు అది మన పవర్ అది శాసిస్తుంది మనల్ని పరిపాలించడానికి మన తరపున ఒక రిప్రజెంటేటివ్ ని ఎన్నుకునే హక్కుతో పాటు అదొక పవర్ సో ఆ ఓటు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్ ఓటు యొక్క ప్రాముఖ్యత మీ అభిప్రాయాల్ని చెప్పాలి అంటే మరి మాకు కాల్ చేయాలి కదండి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ ఇండియా నుండి 9705222005 యుఎస్ నుండి 9197012005 యూకే నుండి 1158882005 స్కైప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలి అంటే teluguNRIradio@gmail.com వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో చెప్పవే చిరుగాలి నేను మీ ఆర్జే శ్రీదేవి మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఓకే అండి మనకు ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్దాం హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో నమస్తే అమ్మ శ్రీదేవి నల్లమిల్లి వెంకట్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరమ్మ వెంకట్ రెడ్డి గారు నమస్తే అండి ఒక్క నిమిషం మనకి మొబైల్ ఆత్మీయులు ఉన్నారు హాయ్ చెప్పండి అలాగా హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు ఎవరండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ వై వెంకట్ రెడ్డి లక్కవరం సూర్యాపేట జిల్లా హుదూర్నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను ఒకేసారి ఇద్దరు వెంకటరెడ్డి గారినే వచ్చేసారు సూపర్ అండి ఓట్లేసేస్తామండి శ్రీదేవి గారిని అధికారంలో ఉంచాలా దించాలా అని తేల్చేయడానికి వచ్చాం ఓకే రమణ గారు కూడా వచ్చారు హాయ్ అండి రమణ గారు స్వాగతం అండి ముందుగా మనం వై వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం మీరు వెయిట్ చేయండి ఓకే విన్నారండి వెంకటరెడ్డి గారు ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్ టాపిక్ విన్నాను పాట విన్నాను అన్ని విన్నాను ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు రాజులు పాలిస్తుండేవాళ్ళు వాళ్ళు వంశపారంపర్యంగా పాలన కొనసాగించేవాళ్ళు వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా భరించడం తప్ప ఇంకొక రకమైన ఆలోచన కానీ అవకాశం కానీ ఉండేది కాదు వాళ్ళని మార్చే ఛాన్స్ ఉండేది కాదు ప్రజాస్వామ్యం అనేది వచ్చిన తర్వాత ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకునే చర్యలు కానీ వాళ్ళ పాలన కానీ ఏదన్నా బాగా లేదు అని ప్రజలకు అనిపించినప్పుడు వాళ్ళని మార్చుకునేటటువంటి అవకాశం ఇచ్చింది మన ఓటు సో ఓటు హక్కు ద్వారాగా ఏంటంటే కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఈవెన్ గ్రామంలో కావచ్చు ఎక్కడైనా అధికార పీఠం మీద ఉన్న వాళ్ళని ఉంచాలన్నా దించాలన్నా అవకాశం ఇచ్చేది ఓటు హక్కు అన్నమాట కాబట్టి ఈ ఓటు హక్కుని ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించుకోవాలి అలా వినియోగించుకున్నప్పుడే దేశంలో ఏం జరుగుతుంది ఎలాంటి ప్రభుత్వం కావాలనే అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా ఓటు చేయడం అనేది అవసరం ఇవాళ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇలాంటివి జరిగినప్పుడు మనకి సిటీల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుందమ్మా అవును వీళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఓటింగ్ సందర్భంగా హాలిడే వస్తుందని చెప్పేసి హాలిడే అనుభవిస్తున్నారు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు తప్ప ఓటు వేయడానికి వెళ్ళట్లేదు ఎక్కడ కూడా 50% ఓటింగ్ కూడా అవ్వట్లేదు నిజం చెప్పాలంటే కానీ తప్పు ఇది ఏంటి దేశంలో చదువుకోని వాళ్ళు అందరేమో ఓటు వేస్తున్నారు చదువుకున్న వాళ్ళు ఓటు వేయడం లేదు ఇది చాలా తప్పు అన్నమాట ఎందుకంటే మరి నిజంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా మనకేం అవసరం లేదన్నట్టుగా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదన్నమాట. దేశం బాగుపడాలి, మంచి పాలకులు రావాలి అని ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఓటు చేయాలి. ఆ ఓటు హక్కే మనకు ఒక ఐడెంటిటీ లాంటిది, మనకు ఒక ఐడెంటిటీ లాంటిది. మనం ఓటు చేయలేదు అని అంటే మనం ఈ దేశంలో ఉన్నామో లేదో తెలియనట్టేనమ్మ. సూపర్ గా చెప్పారండి, నిజం. ప్రతి ఒక్కళ్ళు అది వినియోగించుకోవాలి, అది ఒక బాధ్యత. అంటే ఎండలు నిలబడాలి, క్యూలో ఉండాలి, ఇది ఎంత రిస్క్ ఎందుకు మనకు అని చాలా మంది వదిలేస్తున్నారు మీరు అన్నట్టు. ఇప్పుడు ఇది ఒక బాధ్యత. ఒక అరగంట ఉంటాము, మహా అయితే ఒక గంట సేపు ఉంటాము. ఇప్పుడు మనకు ఒక మంచి పాలన, మనకు మంచి పాలకులు రావాలనుకున్నప్పుడు వాళ్ళని తీసుకురావడానికి మనం కొద్దిసేపు క్యూలో నిలబడితే పోయిందే ఉందండి. మనం పనికి మాలిన విషయాల గురించి చాలా చాలా కష్టపడుతుంటాం, కానీ ఓటింగ్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడతాం. అది తప్పు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇక ముందు మరి ఓటు హక్కును వినియోగించుకోవాలి, దాని యొక్క విలువను తెలుసుకోవాలి, ఓటింగ్ శాతం అన్నది కూడా బాగా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి నేను కోరుకుంటూ మరి అందరికీ ఒక విధంగా విన్నవించుకుంటున్నాను, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి అని. సూపర్ సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు, సందేశం లాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి వెంకట్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఓకే అమ్మా, బాయ్ బాయ్. అందరికీ హాయ్ చెబుతూ నేను ఉంటానమ్మా. బాయ్ బాయ్. బాయ్ అండి, నమస్తే. ఓకే అండి వెంకట్ రెడ్డి గారు, వై వెంకట్ రెడ్డి గారు అయిపోయారు, ఎన్ వెంకట్ రెడ్డి గారు వస్తున్నారమ్మా. ఎన్ వెంకట్ రెడ్డి గారు వైవి అలా వెళ్ళారు, ఎన్వి ఇలా చెప్తారు, ఇంకేం చెప్తారు. అవునండి, నిజంగా చాలా సంతోషం అండి. వైవిఆర్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన చెప్పినట్లుగా అందరూ కూడా ఓటు సద్వినియోగం చేసుకోవాలి, పర్సంటేజ్ పెరిగేలా చూడాలి. మనకి పరిపాలన ఎవరు బాగా చేస్తారో అన్న వారికే మనం ఓటు వేయాలి, ఓటుకు అమ్ముడు పోకూడదు, నోటుకి ఓటు వేయకూడదు. అవునమ్మా, అవును, నిజంగా నోటికి ఓటు వేయకూడదు. అలాగే పరిపాలన చేసేవాళ్ళు కూడా అమ్మా బాగా చేస్తే వాళ్ళకి ఓట్లు పడుతుంటాయమ్మా. పరిపాలన ఎక్కడ మార్పులు జరిగినా ప్రజలు మాత్రం అమాయకులేం కాదు, ప్రభుత్వాలు మారుస్తారు. నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే అమ్మా, ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓటింగులు జరుపుకుని ఇలా చేసినప్పుడు కూడా పరిపాలన బాగా చెయ్యాలమ్మా. ఎవరైనా కూడా పరిపాలన చెయ్యాలి, సద్విమర్శలు చేసుకోవాలి. ఎవరైనా కూడా రాష్ట్రాలు దేశాలు బాగుపడడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప సొంత లాభాలను మరి పెంచుకోవడానికి ఇక్కడ చేస్తే మంచి పని కాదు. ఏది ఏమైనా మనం ఓటు మనకి నచ్చిన వాళ్ళకి వేస్తే మాత్రం మనకి పరిపాలన బాగుంటుంది. బాగా ఆలోచించి, చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు, చదువు రాని వారికి కూడా ఇప్పుడు మీడియాలు కూడా పెరిగిపోయినాయి కదమ్మా శ్రీదేవి. ప్రతి క్షణం ప్రతి విషయం మనకు అన్ని అర్థమవుతున్నాయి, ఎవరు ఎలాంటి వారు, ఎవరి తత్వం ఏంటి, మీరు అందరూ ఆలోచించుకోండి అని చక్కటి దృశ్యాలతో సహా టీవీలో వస్తున్నాయి, అలాగే రేడియోలో మనకి వాళ్ళ గురించి తెలుస్తున్నాయి. ఏది ఏమైనా నాయకులందరూ బాగుండి చక్కగా పరిపాలన చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని బాగా పరిపాలన చేస్తారన్న వాళ్ళకి ఓటు వేయాలి, ఓటుకి అమ్ముడు పోకూడదు, ఓటుకి నోటికి ఏటమ్మా అన్నారు, నోటుకు ఓటు వేయకూడదు. ఆ నోటుకు ఓటు నిజంగా వేయకపోతే అమ్మా మనం మంచి వాళ్ళకి వేస్తే చాలా బాగుంటది, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే బాగుంటదమ్మా. కరెక్ట్. అంటే ఓటు అనేది ఒక సింగిల్ ఒపీనియన్ కాదు, సమిష్టి ఒపీనియన్. బృంద సభ్యుల డిస్కషన్స్ తో, ఒపీనియన్ తో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఎవరు తగిన నాయకులు, ఎవరు వస్తే దేశం బాగుంటుంది, ఎవరు వస్తే ఊరు బాగుంటుంది, అది కాస్త ఆలోచించుకొని చేస్తే ఖచ్చితంగా అవును ఆ రకంగా వేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఓటు వినియోగించుకోవాలి, ఓటు ఎప్పుడు మానకూడదు, ప్రతి వారు కూడా ఓటు వెయ్యాలి, ఆలోచించి వెయ్యాలమ్మా. ఎస్, కరెక్ట్ అండి, చాలా చక్కగా చెప్పారు మీరు కూడా. నోటుకు ఓటు వేయకూడదు. అలాగేనమ్మా, అయితే నేను ఉంటానమ్మా శ్రీదేవి. ఈరోజు ఏం పాట పాడరా? పాడమంటావా? పాడతానైతే ఒక నిమిషం, మరి అవకాశం ఇస్తే నేను వదులుకోను కదా. అయితే దీనికి సంబంధించిన పాట పాడాలి. అయిపోయి అలాగంటే కాదు, అలాగే అనుకున్నాను కానీ చిన్న పాట వేరే పాట పాడుతున్నాను, నాకు సంతోషంగా ఉంటుంది. దేశభక్తి గేయం లాంటిది, దేశం సంబంధించిందన్నా పాడాలి. అంటే నాకు ఎక్కువగా ఈ పాటలోనమ్మా ఈ ఠాగూర్ చిత్రం అనుకుంటానమ్మా, చాలా ఉత్తేజంగా ఉంటదమ్మా పాట. నీకు గుర్తొస్తుందా? ఠాగూర్ అనుకుంటాను. నేను సైతం అనే పాట శ్రీశ్రీ గారు రాసినట్టున్నారు కదా, చాలా మంచి పాట అది. అది పాడటం లేదు నేను, నాకు ఏమి రావమ్మా పుస్తకం రెడీ పెట్టుకుంటే అలాగే. అలాగే అమ్మా ప్రతిదీ ఒక మాట 1:30 పాడుతున్నానమ్మా. ప్రియతమా నన్ను పలుకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా, మరువలేని స్నేహమా, మరళిరా నిరేస్తమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా. ధన్యవాదాలమ్మా శ్రీదేవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, సంతోషం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. రమణ గారు ఒక్క నిమిషం మొబైల్ ఆత్మీయులు ఒక్కసారి హాయ్ చెప్దాం మొబైల్ ఆత్మీయులకి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీకాంత్ అండి, నెల్లూరు. హలో శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు స్వాగతం అండి. మేడం హలో, మా షోకి ఫస్ట్ టైం చేసినట్టున్నారు మీరు. అవును మేడం. థ్యాంక్ యూ అండి. ఎలా తెలుసండి ఈ షో గురించి, మా రేడియో గురించి? యూట్యూబ్ లో చూసాను మేడం. సూపర్ అండి. మరి ఒక టాపిక్ తీసుకున్నాము ఈ రోజు మేడం. శ్రీకాంత్ గారు చెప్పండి, ఓటు యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటు, ఓటు గురించి మీరేం చెప్తారు? ఓటు అనేది హక్కు కదా మేడం. ఓటు వేయాలి, గెలిపించాలి, మనకు నచ్చిన వాళ్ళకి వేయాలి కదా. ఓటు మనకు నచ్చిన వాళ్ళకి వేయాలా? మంచి చేసే వాళ్ళకి వేయాలా? మంచి ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు మంచి కాదండి, మనకు నచ్చిన వాళ్ళని ఎంచుకోవటమే. అంతే అంతే, మనకు నచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా చేసినా అది మంచి. అంతే. ఓకే, బాగా చెప్పారండి. నచ్చిన వాళ్ళని ఎంచుకునే హక్కు. అంతే, ఓటు అనేది హక్కు, వినియోగించుకోవాలి, అది మురిగిపోకూడదు, ఓటు వేయాలి. కానీ రాజకీయ కొంత ప్రశ్న పట్టింది కాబట్టి మేడం, రాజకీయాలంతా వరస కదా మేడం, కాకపోతే ఇంక తప్పదు కాబట్టి వేయటమే. కానీ వేరు చేసుకోకూడదు, ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అవును అవును, ఖచ్చితంగా వినియోగించాలి. ఓకే ఓకే. ఇంకా అండి చెప్పండి మేడం. ఓటు చాలా చక్కగా చెప్పారండి, ఓటును అందరూ వినియోగించుకోవాలి. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ శ్రీకాంత్ గారు. కాల్ చేస్తూ ఉండండి. ఓకే మేడం, బాయ్ అండి. ఓకే రమణ గారు. రమణ గారు థ్యాంక్ యూ, చాలా సేపు వెయిట్ చేశారు. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటు మీరేం చెప్పదలుచుకున్నారండి? ముందుగా మన డబ్ల్యూ పాలర్ సుశీలమ్మ గారికి, రామకృష్ణ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే మన సుబ్రహ్మణ్యం గారి, లక్ష్మి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఓకే అండి. ఓటు వేసేటప్పుడమ్మా అంటే నేను కళ్ళతో చూసింది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదో మనం మాట్లాడడం ఇది ఎలా ఉంటుంది, ఆ రేడియోతో మాట్లాడినప్పుడు ఒక గడ్డ పెళ్లి తినిపించుకుని అలా మాట్లాడతారు, అలా మాట్లాడేస్తూ ఉంటాం క్యాజువల్, అంటే భయం ఉండదు, మనం మాట్లాడుతున్నాం అన్నట్టు ఉంటాం. ఇక్కడ ఓటు వేసుకు వచ్చేటప్పుడు అలాగే లేదు, నా చిన్నతనం లేదు. ఓట్లకు వచ్చినప్పుడు వాళ్ళు బాధ్యతగా కూర్చొని పొందుగ్గా వాళ్ళకి ఏదో చాప వేసో, లేకపోతే కుర్చీ లేకపోతే బాలేసో, అమ్మాయి ఇలా అంటే అది ఇలా ఉంటది, ఇలా చేయండి, మీకు నచ్చిన వాళ్ళు గెలిపి, మీ గ్రామాన్ని బాగు చేసిన వాళ్ళు మీరు చూసుకోండి, పలానా వాళ్ళకి వెయ్యాలి, పలానా వాళ్ళకి వేయకూడదు అని చెప్పి అట్లా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఓటుకు వచ్చేటప్పటికి కంపల్సరీ ఏంటంటే ఈయన గెలిపిస్తే ఇవన్నీ ఉంటాయి, ఈయన గెలిస్తేనే మీకు ఏదైనా ఉంటది. ఆ ఓటు ఒకవేళ పొరపాటున వాడు వేయకపోయినా సరే వాడిని బెదిరించో లేకపోతే ఇంకోటి చేసి అలాంటి పరిస్థితి అయిపోయింది ఈ రోజున. మనం మాట్లాడుకున్నంత అవలేలుగా అయితే ఈ రోజు ఓటుది ఇది లేదు. కానీ ఇప్పుడు ముందు చెప్పినట్టు కంపల్సరీగా వేయాలి, అంతవరకే తప్ప. కానీ బాధ్యతగా ఈ మన గ్రామం చేస్తున్నారు, మన గ్రామం శుద్ధి చేస్తున్నారు, మన స్కూల్ కట్టేస్తున్నారు, రోడ్లు అయిపోతున్నారు అనేది కూడా ప్రస్తుతానికి అయితే అటువంటిది ఉన్నాయి. ఒకవేళ ఉన్నా సరే ఎక్కడో కేంద్రం నుంచి తీసుకొచ్చి తప్ప గాని ప్రత్యేకంగా ఒకవేళ అవతల అంటే సింపుల్ ఓటు వేయకపోయినా సరే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇచ్చి కొంటున్నారు తప్ప కానీ ఒకవేళ డబ్బులు తీసుకోలేదని మనకి ఎయిడు దీంట్లో పింఛని కట్ చేసేయాలి. మనకి ఏదైనా గ్రామం తీసేయాలి, అట్లాంటి పరిస్థితి అయిపోయింది. అసలు ఈ రోజు ఓటుకి ఇల్లు లేకుండా కావాలి. ఏంటంటే డబ్బు డబ్బు పదవ 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 అవతలవాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు తాకినాడా ఉన్నవాడా లేనివాడా అనవసరం. ఎందుకంటే ఇలాంటి ప్రజెంట్ చూస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ గత 5-6 రోజు నుంచి అట్లా ఉందమ్మా. సో ఒకప్పుడు అంత వాల్యూ ఉండేది. మీకు అమ్మ మీ గ్రామానికి ఎంత, మీ గ్రామానికి అప్పుడు వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. బోరింగ్ వాటర్ నూతి బావుల్లో నీళ్లు తాగేవారు మా గ్రామంలో, లేదంటే ఎక్కడో పొలాల్లోని పంపు సెట్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. అలాంటిది అమ్మగా మీకు ఇన్ని బోరింగ్లు వస్తాయి, బోరింగ్ లో వాటర్ వస్తుంది, మీకు ఇబ్బంది ఉండదు. ఇక మీరు గెలిపించి అది మీ ఇష్టం, మీ ఫలానా వాళ్ళు ఎలా చెప్పారు అలా చెప్పారు, మీకు ఎవరైతే మంచి అనిపిస్తే వాళ్ళకి వేయండి అనేవారు అప్పుడైతే. ఇప్పుడు అట్లాగే ఎవరైతే 500 ఎక్స్ట్రా ఇస్తున్నారో వాళ్ళకి. సో అలా మీరు కూడా చెప్తున్నట్టు నిజమేనండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది ఒక్కటే, వారిని ఎన్నుకోవడం వల్ల వారి వల్ల మన గ్రామానికి కానీ మన దేశానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుంది. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఈ డబ్బులు ఇచ్చి ఓటు తీసుకునే వాళ్ళు ఉండరు. అలాగే వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకుంటే ఈ బెదిరింపులు ఇలాంటివి ఉండవు, అంతే కదండి. అవునమ్మా. అది కాకుండా ఏమైందంటే ఇప్పుడు ఏకరీకంగా ప్రెసిడెంట్ పదవులు ఓట్ల ఎలక్షన్ లేకుండా అయిపోయింది మాకు, మా గ్రామాలు ఇప్పుడు ప్రజెంట్. అవును, చాలా గ్రామాల్లో మీరు అంటున్నారు కదా ఇందాక కూడా వేరే శ్రోత చెప్పినట్టు, ఇలా ఏమంటారు ఇందాక వారు కూడా చెప్పారు కదండి, ఏకగ్రీవంగా ఎన్నుకునేది ఇప్పుడు ఓటు వేయడం అనేది ఎంత భ్రష్టు పట్టినట్లుంది అని అంటున్నారు కదా. అలా ఏం లేదు, అంటే కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ చాలా చోట్ల చూడండి మీరే అంటున్నారు ఇప్పుడు కూడా మీ గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక అని. సో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు అంటే ఆ నాయకులు ఎంత చక్కగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఉంటారు. సో అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళందరికీ మీ తరపున ధన్యవాదాలు. సో అలాగే మీరు ఇందాక చెప్పారండి సుశీలమ్మ గారికి మరియు ఇంకెవరండి పెళ్లి రోజు ఈ రోజు? అదే సుశీలమ్మ గారు, వాళ్ళు సారు రామకృష్ణ గారు, అట్లాగే సుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు పెళ్లి రోజులు. ఓకే అండి, సరే అండి. రమణ గారి తరపున మన ఎన్ఆర్ఐ రేడియో తరపున సుశీలమ్మ రామకృష్ణ గారికి మరియు సుబ్రహ్మణ్యం దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి, విన్నారు కదండి ఓటు గురించి. మీరు కూడా చెప్పాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కాల్ చేయండి. హలో హలో హలో, వెల్కమ్ నళిని గారు. ఏంటండి నా ఫోన్ లో ఏమండి నా వాయిస్ వినబడుతుందండి? ఒక్క నిమిషం మళ్ళీ చేస్తానండి, ఒక్క నిమిషం. ఓకే 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 అండి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను వీరేంద్ర మేడం. నేను వీరేంద్ర, నమస్తే. వీరేంద్ర గారు స్వాగతం అండి, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా సూపర్ గా ఉన్నాను. అయితే టాపిక్ విన్నారండి వీరు? విన్నానండి. ఓట్లు వేయమంటున్నారు. ఓట్లు వేయమని లేదు, ఓటు ఎందుకు వేయాలి, ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నాను. ఓటు ఎందుకు వేయాలంటే మరి మనల్ని పరిపాలించే వాళ్ళు మనమే తీసి తెచ్చుకోవాలి కాబట్టి ఓటు వేయాలండి. రండి మమ్మల్ని పరిపాలించండి ఒక 5 సంవత్సరాల పాటు అని చెప్పి మనం వాళ్ళని సింహాసనం ఎక్కించడం, వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి మనం తెలుసుకొని రావడానికి ఓటు ఉపయోగించుకోవాలా అంటారు. అవునండి. మీరు ఈ ఓటుకి విలువ ఎప్పుడు వస్తుంది అంటే మేడం, సరి సంఖ్యలో ఓటేస్తే విలువ రాదండి, బేస్ సంఖ్యలో ఉండాలి. ఓటర్లు ఎప్పుడు బేస్ సంఖ్యలో ఉండాలి. 1000 మంది ఓటేశారు అనుకోండి, 500 మంది ఒకరికి 500 మంది ఒకరికి వేస్తే ఏ అభ్యర్థిని మనం నిలబెట్టగలుగుతాం? డ్రా తీయాల్సి వస్తుంది. అప్పుడు ఓట్లు పోతాయి, ఓటు విలువ పోద్దు. అందుకని ఏం చేయాలంటే ఒక ఓటు తగ్గాలి ఎవరో ఒకరికి, లేదా ఒక ఓటు పెరగాలి. అంటే బేస్ సంఖ్యలోనే ఉండాలి. జనాభా 130 కోట్లుంటే మరి ఇక్కడ బేస్ సంఖ్యను ఎలా తీసుకురమ్మంటారు? అందుకనే మరి, అందుకే మనకి మళ్ళీ ఇంకోటి ఓటు వచ్చింది, నోటా ఓటు వచ్చింది. నాకు ఇందులో ఉన్నవాళ్ళెవ్వరూ వద్దు, నాకు కింద వీళ్ళెవ్వరి మీద నాకు ఇష్టం లేదని మళ్ళీ చెప్పడానికి ఇంకొక ఓటు వచ్చింది. ఇవన్నీ ఏ అభ్యర్థిని క్యాల్కులేట్ చేస్తాయి? ఇలాగ ఆలోచిస్తే నిజంగా పార్లమెంట్ లో అసెంబ్లీలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఓటు వాల్యూ చాలా విలువ. ఒక ఓటు తక్కువ అయితే అక్కడ అనుకున్న అభ్యర్థి ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ ఇంకోటి కాలేరు. అక్కడ నిజంగా వాల్యూ ఉంటది. అక్కడ మాత్రం ఆ ఓటుకి ఎన్ని కోట్లు ఇచ్చారనుకుంటారు. అది మనం ప్రత్యక్షంగా చూసాం చాలా సందర్భాల్లో. అయితే కానీ బిల్ పాస్ అవడానికి ఏమో 2/3 అంటారు. 100 సభ్యులందరినీ 3 వంతులు వేసి 2 వంతుల మంది ఒప్పుకుంటే అదే కరెక్ట్ అంటారు. ఇక్కడ కూడా ఆ సందర్భం వస్తే బాగుంటదేమో నా ఉద్దేశం. 1-2 ఓట్లు కాదండి దీనికి, ఇక్కడ కూడా 2/3 వస్తేనే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే రిగ్గింగ్లు వగేరు ఇలాంటివన్నీ తగ్గుతాయి. కరెక్ట్. ఎందుకంటే ఓటు చూడండి 500 మంది ఒకరికి 500 మంది ఒకరికి వేస్తే ఏం చేయాలో తెలియక ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూర్చుని డ్రా తీస్తారు. అప్పుడు ఎవరి ఓటు మన అభ్యర్థి మన అభిప్రాయం అంతా పోయినట్టే, డ్రా గెలిచింది అక్కడ. అదొకటి ఇలా నేను ఒకసారి ఆలోచించే చాలా సార్లు. మేడం ఇక్కడ సౌండ్ వస్తుంది, ఒక్క అరసకి నువ్వు నీట్లో ఉంటావు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నళిని గారు అండ్ ఖాన్ గారు, బోత్ ఆఫ్ యూ వెల్కమ్ అండి. నళిని గారు మాట్లాడండి. హలో అమ్మయ్య, మ్యూట్ తీసేసారండి, ఎవరో చాలా గట్టిగా చేస్తారు మ్యూట్. ఓకే అండి, శ్రీదేవి గారు ఇవాళ అట్లీ ఒక రకంగా జరుగుతున్నాయి నాకు. ఇప్పుడు ఇంకో రకంగా మీరు మాట్లాడేసేయండి, ఓ పని అయిపోద్ది. ఓకే అండి, మీరు అలసిపోయిన మా హృదయాల మీద ఒక పన్నీటి జల్లులా వచ్చారండి. చాలా బోర్ ఫీల్ అవుతా ఉన్నాను, ఎవ్వరు నాకు ఆత్మీయులు కనబడట్లేదని. అయ్యో, ఐ యామ్ ఆల్వేస్ విత్ యు డియర్. థాంక్యూ సో మచ్. ఓకే, అయినా మీ వాయిస్ వింటే నాకు కూడా ఎనర్జీ. చెప్పండి. అమ్మో, నాకైతే మిమ్మల్ని చూస్తే ఎనర్జీ వస్తుంది. మీ పోస్టులు చూసానంటే నేను ఇంకా ఫిదా ఫిదా ఫిదా. పోస్ట్ ఫ్లైయర్ చేసింది మన సౌజీ గారండి, ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎట్లా నేను ఇలా చెప్తే అలా చేసేస్తారు వారు పాపం. ఎంత నిక్ ఆఫ్ టైమ్ లో కూడా చేస్తారు. ఎప్పుడు నాకు టాపిక్ ఐడియా వస్తే ఎన్నోసార్లు చేశారు, చాలా ఫాస్ట్ గా చేసి ఇచ్చారు. ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. ఓ వెరీ గుడ్, థాంక్యూ 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 సో మచ్. ఫాలో అవుతూ ఉంటాను మిమ్మల్ని నేను. ఓకే, బిస్కెట్ ఏం కాదమ్మా నిజంగానే. ట్రూ ఫీలింగ్ చెప్పేటప్పుడు ఎవరండి అలా అంటారు? బిస్కెట్ అని నేను హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను అలిని గారు. మీరు మంచివాళ్ళేనండి, మిమ్మల్ని నేనేమనట్లేదు, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని పూజించుకుంటా. అమ్మా నళిని గారు, ఈ రోజు నాకు ఇంకా భోజనం అక్కర్లేదండి. ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు కానీ మీకు ఆ అర్హత ఉంది. థ్యాంక్ యూ అండి. మీలాంటి శ్రోతల ఎనర్జీ మాకు ఇంకా ఇంకా చెయ్యాలి, మంచి మంచి షోలు చేయాలి అనిపిస్తుంది. అవును కరెక్ట్ అండి. మన ఆర్జేలు అందరంటే నాకు అంత ప్రాణం. అందరూ ఎంత కష్టపడి చక్కగా మాకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ఒక్కొక్కరు మనం అసలు అనుకోలేం ఏ టాపిక్ తీసుకొస్తారా అనుకుంటాం మేము. అన్నీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ఆర్ఐ ఆర్జేస్. ఎస్, ఆర్జేస్కి అలాగే మా యొక్క తపనంతా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసమేనండి. అవును, నేను అందుకనే నేను అందుకే మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. అసలు ఇంత మంచి ప్రోగ్రామ్స్ అందుకే మాకు మేనేజ్మెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. మా టెక్నీషియన్స్ అండి పాపం వాళ్ళకు ఒక్కసారి బ్రేక్ లేకుండా కూడా చేస్తుంటారు. వాళ్ళు కూడా అసలు కంటిన్యూస్ గా ఒక్కసారి ఒక్కళ్ళే కనపడతారు నా కళ్ళకి. మాకు అసలు మా షో గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు టెక్నీషియన్స్ అండి. ఆర్జీలకు మధ్యలో బెస్ట్ వారధి వాళ్ళేనండి. వాళ్ళు లేకుంటే మా షో లేదు. నిజంగా చెప్పారండి, కరెక్ట్ గా చెప్పారు. అసలు ఇప్పటి వరకు ఎవరు చెప్పని మాట చెప్పారు, నా మనసులో మాట చెప్పారు. వీళ్ళు ఎప్పుడు భోజనం చేస్తారు, ప్రతి షోకి రెడీ అయిపోతారు అనిపిస్తుంది నాకైతే. చాలా గ్రేట్ అండి. అందుకే అంటున్నాను, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఫస్ట్ థాంక్స్ టు అవర్ టెక్నీషియన్స్. yes yes దీనికి ఏం చేద్దాం, వీళ్ళకి పాల చప్పట్లు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోండి చప్పట్లు. చప్పట్లు కూడా ఉండండి. చప్పట్లు వేసుకోవయ్యా అంటే ఓకే అండి. విషయంలోకి వచ్చేద్దాం. టెక్నీషియన్ దినేష్ గారికి మొహమాటం ఎక్కువ. అవును కరెక్ట్, అందుకే ఫసక్ ఫసక్ అనుకుంటాను సార్. అసలు మన టాపిక్ వెళ్ళిపోయిందండి, మీ మాటలతో మాయ చేసేసారు. ఓటు గురించి రాజకీయ మాట్లాడాలంటే నాకు భయం. ఓకే, రాజకీయాలంటే అంత భయం కానీ మాట్లాడతాను. మనకి ఇంద్రుడి వజ్రాయుధం కన్నా పదునైన ఆయుధం మన ఓటు. ఓకే ఓకే, మన బిడ్డ భవిష్యత్తుకి ఎప్పుడు మనం ఎన్నో కలలు కంటూ ఉంటాము. కానీ మన రాష్ట్రం గురించి మన దేశం బాగుపడాలని ఎందుకు కలలు కనరు ప్రతి ఒక్కళ్ళు? ఒక్కసారి కలలు కనండి, ప్రతి ఒక్కరు కలలు కనండి. దేశంలో మంచి వ్యక్తిని ఎన్నుకుందాము, ఒక మంచి పార్టీకి ఓటేద్దాము అని ఎందుకు కలలు కనరు? ఆ విషయం గురించి ఎన్నో రకాల కలలు కంటాం కదా, ఇది కూడా ఒకసారి కలలు కంటే అందరూ కూడా మన దేశం తప్పకుండా బాగుపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు ఏ నాయకుని చేతిలో పెట్టాలని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. దీనికి మనం కులము, మతము, డబ్బు, బలహీనతలు, ఈ స్వార్థము, వేటిని కూడా మన ఓటు దరిదాపుల్లోకి రానియకుండా చూసుకోవాలమ్మా. మన విలువైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అయితే నాకు సోమన్న గారి పాట నేను ఒకసారి విన్నాను అనమాట. ఆయన అంటే నాకు పాడడం రాదు, జస్ట్ మీకు చెప్తా వినండి. ఇప్పుడు మనం వ్యక్తిని మనం సేవ చేసేటువంటి వ్యక్తికి ఎప్పుడు విలువ ఇచ్చి ఆయన్ని గెలిపించడానికి చూసుకోవాలి. ఆ పార్టీనే గెలిపిద్దాము అని పార్టీ పరంగా కాదు, నేను ఎప్పుడైనా సరే వ్యక్తినే చూసుకుంటాను. ఎక్కడైనా నాకు ఇష్టమైన వ్యక్తి అతను నిస్వార్థంగా పనిచేస్తాడంటే, నేను 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను నెల్లూరుకి, నా ఓటు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా నేను నిజంగా శ్రీదేవి గారు ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇంత దూరం వచ్చేసాక నా ఓటు అక్కడ ఉండిపోయింది. నేను ఎప్పుడు ఇల్లు మారుతా ఉండేదాన్ని ఇది వరకు, సరే సొంత ఇల్లు కట్టుకుని దూరంగా వచ్చేసాం. నా ఓటు చూస్తే అక్కడ ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెతుక్కొని ఆ రోజు నేను చెమట పట్టేలా పరిగెట్టాను ఆ ఓటు కోసం. ఎక్కడుందని ఆ బూతుల చుట్టూ, అందులో ప్రతి చోటకి మన భర్త తోడొస్తాడు కానీ అక్కడ తోడు రానివ్వరు కదా ఎవరిని. ఓటు ఉన్న వాళ్ళనే మనమే వెళ్ళాలి. ఆ స్లిప్ ఎత్తుక్కొని పరిగెట్టి ఓటు వేసాక వచ్చేది, నేను తల ఎత్తుకొని తిరిగాను. ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు, ఈ రోజు వేయగలిగాను నేను సద్భాగ్యం. ఇది గుర్తు వింటుంటే ఇంకొకటి నాకు గుర్తొచ్చింది. అబ్రహాం లింకన్ గారు మాట అన్నారండి, ద బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద బుల్లెట్, బుల్లెట్ కన్నా స్ట్రాంగ్ అయింది బ్యాలెట్ అని. సో నాకు అలా అనిపించింది, మీరు చెమటలు పెడుతూ పరిగెడుతూ వెళ్ళి ఓటేసాను అంటే. వేసే వరకు టెన్షన్, వేసేసాక అబ్బా నేను భారతీయురాలి అనే ఒక గర్వం వచ్చేస్తుంది అనమాట. నాకు కొంచెం దేశభక్తి అంటే అందరికీ ఉంటది, అది ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. నాకు దేశం గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ ఉద్రేకం వచ్చేస్తుంది. సరే, ఒక్క మాట సోమన్న గారు చెప్పాలంటే పాట రూపంలో అన్నారు, నేను మాటల రూపంలో చెప్తా. ఓటు అంటే తెల్ల కాగితము కాదురా, ఓటు అంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటు అంటే చీపు లెక్కర్మందు కాదురా, నీ ఓటే సీటేదిరా, నమ్ముకుంటే నీ బ్రతుకు ఆగిపోవురా. ఓకే, ధన్యవాదాలు. సూపర్ అండి నళిని గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే అండి, ఖాన్ గారు మీరు మాట్లాడతారా? అహ్మదుల్లా గారు ఉన్నారు, వారు మాట్లాడతారా? హలో, మ్యూట్ లో ఉన్నారు. హలో మేడం. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేడం, స్టార్టింగ్ నుంచి షో వింటున్నా, అందరు కూడా మంచిగా చెప్తారు మేడం, వెంకటరెడ్డి సార్ అందరూ. ఫస్ట్ అయితే మీకు కళ్ళు తెరిపే టాపిక్ తీసుకురు మేడం. అంటే మనది రైట్స్, అంటే ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంది, అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి అని మీరు, అంటే మనం మారవాలి, మన కంట్రీ మారవాలి, మన గల్లీలు మారవాలి, మన సొసైటీ మారవాలంటే మనము ఓట్ అనేది ఇంపార్టెంట్ అనేది మీరు డిసైడ్ చేసేసారు. ఎందుకంటే 5 years తిప్పలు పడే బదులు మీరు ఓట్ వేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఈయన మనకు ఎట్లా డెవలప్ చేసిండా లేడా 5 years లోపట అనేది కూడా మీరు గుర్తు తెచ్చుకోరు మేడం. మీరు చెప్తుంటే నేను బిల్డింగ్ పై నుంచి పోయి చూసినా మేడం, అరే కరెక్టే ఓట్ అనేది, అమ్మో మనం ఓటేసాం కానీ మన గల్లీలు డెవలప్ అయితే లేదు. మేడంకి ఫస్ట్ హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే మనం మొన్న ఓటేసినాము, ఇంతకుముందు 5 సంవత్సరాల డెవలప్ అయిందా లేదా, అమ్మ మనం అంతే పబ్లిక్ అంతా తప్పు పడుతుర్రు, అంటే మనం డెవలప్ అవుతలేము, గల్లీలు డెవలప్ అవుతలేము. ఆహా, కళ్ళు తెరిపే టాపిక్ తీసుకుంది మేడము, హ్యాట్స్ ఆఫ్ అని మనసులో అనుకున్నా మేడం, ఎంత మంచి మేడం అని గట్లా అనమాట. మీరు చెప్పేది 100%. ఓటు సెలెక్షన్ చేసేటప్పుడు మనం చూడాలి మేడం, బ్యాక్గ్రౌండ్ చూడాలంటే నిజాయితీగా ఇది మనం ఎవరు సెలెక్ట్ చేసేది లీడరు జనూన్ గా ఇటువంటి పని చేస్తాడా లేడా, లేకపోతే గెలవంగానే ఆఫీస్ లో పెట్టి మరి ఈయనది డెవలప్మెంట్ అంటే ఈ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఖర్చులా తీసుకుంటాడా, లేకపోతే మళ్ళీ తిరిగి కూడా చూస్తాడా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి మేడం. అవును, పని చేసే వాళ్ళకి, ప్రజల క్షేమాన్ని కోరే వాళ్ళకి మనం ఓటు వేయాలి. అందుకే చెప్పాను నేను స్టార్టింగ్ లోనే, ఓటు అనేది హక్కు కాదు, ఓటు అనేది పవర్. ఆ పవర్ ని ఉపయోగించి మనకు పనికి వచ్చేలా చేసుకోవాలి. ఏ మ్యాన్ వితౌట్ ఏ ఓట్ ఈజ్ ఏ మ్యాన్ వితౌట్ ప్రొటెక్షన్. మనం ఓటు వేయకుంటే మన ప్రొటెక్షన్ ని మనమే కోల్పోతున్నట్టు. కరెక్ట్ మేడం, అంటే మనం 5 years అనేది మనము తప్పు పడి మనం ఓటు వేసేసామంటే 5 years మనలో ఉన్న పవర్ ఈయనకి ఇచ్చేస్తున్నాం, మనం లీడర్కి ఇచ్చేస్తున్నాం. అందుకనే మనము కళ్ళు తెరిచి ఓటేయాలి అని మీరు చెప్పంగానే మీకు హ్యాట్సాప్ చెప్పాలనిపించింది మేడం. గట్లా ఇంకోటి మనది కూడా రైట్స్ ఉంది, ఏంటంటే మనం కూడా పోయి సార్ మీకు ఓటేసినాము, మాకు కూడా గల్లీలు ఏదైతే ఇల్లు పరిశాన్ ఉంది సాల్వ్ చేయాలని మనకు కూడా హక్కు ఉంది, వాళ్ళకి కూడా అడగాలి పోయి మినిస్టర్ కానీ నాకు అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు జోష్ వస్తుంది, నేను ఓటేసినా కదా, మనకు కూడా రైట్స్ ఉందని ఇట్లా జోష్ అడగొచ్చు, ఎమ్మెల్యేకి అడుగుదామని ఇట్లా మీరు ఎనర్జెటిక్ గా తీసుకొచ్చారు మేడం. అట్లా గవర్నమెంట్ లో మెజారిటీ కాదు ఉండేది, ఓటు వేసే వాళ్ళ మెజారిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ హక్కుతో పాటు అందరూ అడగడానికి అవకాశం ఉంటుంది. నాకెందుకులే ఏదో అలా వాళ్ళు వేస్తున్నారు టీవీలో చూస్తున్నాము అనుకుంటే మన చేతులారా మనం నష్టం కలిగించినట్టే. ఎస్ మేడం, అందరు కలిసి మీ చెప్పిన టాపిక్ పక్కా ఇంప్లిమెంటేషన్ చేస్తా మేడం, అందరికి నేను కూడా స్ప్రెడ్ చేస్తా మేడం ఓటు గురించి. ఇట్లా చెప్పింది మేడము, మనం కూడా కళ్ళు చేసి మంచిగా ఓటేయాలి అని చెప్తా మేడం, డెఫినెట్లీగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రిమైనింగ్ షో కూడా ఇంటనే ఉంటా మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ ఖాన్ గారు, చాలా చక్కగా చెప్పారు. బాయ్ అండి. అండ్ మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి. హలో అండి. హలో 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 మొబైల్ ఆత్మీయులు ఎవరు ఉన్నారండి? మాట్లాడండి. ఓకే, అహ్మదుల్లా గారు నమస్తే అండి. శ్రీదేవి గారు నమస్తే అండి, బాగున్నారా? స్వాగతం అండి. దేవుని దయ వల్ల బాగున్నామండి, ధన్యవాదాలు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి, ధన్యవాదాలు. మరి టాపిక్ విన్నారు కదండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్ అంటే ఎన్నిక అనేది ఒక లాటరీ లాంటిది కదండి. ఏంటండి ఒకేసారి అంత ప్రజల కష్టం ఒక లాటరీ డిప్ లాగా చెప్పేస్తారు ఏంటండి మీరు? దాని వెనకాల ఎంత డెప్త్ ఉందో మీకు అర్థమైందా అండి? అర్థమయ్యి కానట్టు ఉందండి, వివరించండి. ఒక విషయం ఏంటంటేనండి, మైథాలికల్గా వెళ్తే మీరు చేసే చేష్టల వల్ల, మీరు నడుచుకునే నడవడికల వల్ల, మీరు ప్రవర్తించే విధానాల వల్ల మీ మీద విపత్తు రావాలంటే నేను ఒక విషయం చేస్తాను అన్నాడు దేవుడు. అది ఏం చేస్తానంటే పరమ కర్కశుణ్ణి, పరమ దుర్మార్గుణ్ణి, పరమ మూర్ఖుణ్ణి, ఎన్ని చేయాలో అన్ని చెడు విషయాలు చేసే ఒక వ్యక్తిని ఎంచుకొని మీకు పరిపాలన, మీరు అతని కింద పరిపాలన కిందికి వచ్చేలా చేస్తాను అన్నాడు దేవుడు. వాడేం చేస్తాడు? ఓటుకు నోటు ఇస్తాడు, మర్డర్లు చేస్తాడు, ఏ విధంగానైనా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తాడు. అర్థమైందా అండి? దాంట్లో జనాలు కలిసిపోతారన్నమాట. దాంట్లో ఎప్పుడైతే మన ప్రవర్తన బాగుండి, విధానాలన్నీ బాగుండి, దేవుని తలుచుకొని ఒక మానవత్వ రూపంలో నడుచుకుంటామో అప్పుడు దేవుడు ఏమంటాడంటే ప్రతి ఒక్క విషయాన్ని రైట్ వేలో నడిచే ఒక నాయకుడిని మీకు ఇస్తాను. ఆ నాయకుడు మిమ్మల్ని తన పరిరక్షణ కిందికి తీసుకుంటాడు, దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తాడు, ఎలాంటి లోటు ఉండదు మీకు, మీ తిండికి లోటు ఉండదు, బట్టకు లోటు ఉండదు, మీ జీవితానికి లోటు ఉండదు, అద్భుతమైన ఒక పరిపాలన మీకు అందిస్తాను అంటే ఎవరిదండి ఇక్కడ ఆ విషయం? ఎవరి మీద వేయాలంటారు మీరు? నాయకుల మీద వేయాలా, ప్రజల మీద వేయాలా? ప్రజలే కదండి ఎన్నుకోవాల్సింది, వాళ్ళు ఆలోచించాలి. అందుకే ఇట్ వాజ్ లాటరీ అన్నాను నేను. అర్థమైందా అండి మీకు? లాటరీ అంటే ఊరికే అనలేదు నేను. ఎందుకంటే ఇవి కొన్ని విషయాలు ఏముంటాయంటే అన్ని గ్రంథాల్లో తెలుపబడి ఉంది. ఒక నాయకత్వం గురించి, ఒక నాయకుని గురించి, ఒక దేశం గురించి, మీరు పుట్టే విధానం గురించి, ఏ గడ్డ మీద పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఇదంతా ప్రతి ఒక్క గ్రంథంలో రాసిబడి ఉంది. అర్థమైందా అండి? ఇది పర్ఫెక్ట్గా అన్ని బయహట్లో ఉన్నాయి. నాకు చెప్పమంటే సంస్కృతంలో చెప్తాను, ఖురాన్లో చెప్తాను, బైబిల్లో చెప్తాను అని చెప్తాను. కాకపోతే మహాదేశముద్ర వీడు అనుకుంటారని చెప్పి భయపడతాను అంతే. అర్థమైందా? అంటే అది కూడా ఒక అదృష్టం. అంటే అన్ని గ్రంథాలు చదివారు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ. అది కాదండి విషయము. అసలు మనం పుట్టుక ఎందుకు పుట్టాము అనేది ఒక డౌట్ వస్తే చాలండి అన్నిటి మీద ధ్యాస వెళ్తుంది, అన్ని విషయాలు పరిగణలోకి వస్తాయి, అన్ని విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తుంది, తెలుసుకున్న తర్వాత ఆచరించాలని అనిపిస్తుంది, ఆచరణలో ఒక ఆనందం ఉంటుంది, అద్భుతమైన ఒక ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తిలో నుంచి అన్ని రైట్ వేలో ఉంటాయి అన్నమాట. అది విషయం నేను చెప్పబోయేది. ఆ రైట్ వే అనేది ఎప్పుడు వచ్చేస్తుందో మనకు, దేశం వదలండి, మీరు ఊరు వదలండి, అన్ని వదలండి, ఫస్ట్ మన సంసారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అక్కడ సంతోషం జరిగితే మీరు ఊర్లో సంతోషాన్ని పంచగలరు, ఆ ఊరంతా వేరే ఊరిని సంతోషం పంచగలరు, ఆ ఊర్లన్నీ ఇలా సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది. దేశం సంతోషంగా ఉంటుంది. పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవండి అంటారు. ముందు ఇంటిని దిద్దుకొని తర్వాత ఊరిని దిద్దండి, ఉద్ధరించండి అంటారు. ఊరికే అన్నారా? ఎప్పుడైతే ఆశలకు ప్రలోభాలకు ఎప్పుడు పాటుపడతారో అప్పుడు ఒక మహా జాలింకుడు నెత్తి మీద కూర్చుంటాడు వెళ్ళి. అర్థమైందా అండి? ఆ జాలిం అనేది ఏం చేస్తుందంటే మీకు చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది. అది భరించాలి. ఆ భరింపు అనేది కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మీ ప్రవర్తనలో మార్పు వస్తే దేవుడు మళ్ళీ కరుణిస్తాడు. అది విషయం. అవునండి, అందుకనే నేను కూడా ఆ ఓటు యొక్క ఇంపార్టెంట్, ఓట్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ కమిట్మెంట్. అది అలాగే అందుకేనండి మీకు, అందుకే అన్నాడు దేవుడు అంటే ఏమంటే మీరు రైట్ వేలో ఉన్నప్పుడు ఒక రైట్ వేనే ఎంచుకుంటారు, మీరు రైట్ వేలో లేనప్పుడు వాళ్ళతో పాటు మీరు కొట్టుకుపోతారు. అది విషయం. నోటు ఇచ్చినా తీసుకుంటారు, ఏమి ఇచ్చినా తీసుకుంటారు, క్వార్టర్ ఇచ్చినా తీసుకుంటారు, బిర్యానీ ఇచ్చినా తీసుకుంటారు, నోటు ఇచ్చినా ఏమైనా తీసుకుంటారు. అది రేటువేనా? అది రేటువే కాదు కదా. అందుకని ఆలోచన శక్తి మనిషికి ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ఎప్పుడైతే ప్రలోభాలకు వెళ్తారో ప్రభుత్వం కూడా అలాగే ఏడుస్తుంది. అది విషయం నేను చెప్పబోయేది. చాలా చక్కగా చెప్పారు. మన ఆలోచన చక్కగా ఉంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు. సో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. కాస్త కష్టమైన క్యూలో నిలబడి మన ఓటును మనమే సద్వినియోగం చేసుకోవాలి. మనకు నచ్చిన మంచి నాయకుడిని ఎవరైతే దేశానికి ఏమండే ఇక్కడ ఇంకో రూల్ చెప్తాను చూడండి. మీకు కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్లో ఏముందంటే మీరు ఎవరు ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రత్యర్థులు వాళ్ళు నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరు ఓటు వేయనప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి వాళ్ళు వేసుకుని ఒక ఓటు వచ్చినా కూడా అది ఆ ఎన్నిక చెల్లినట్టే, అతను గెలిచినట్లే అని చెప్పి ప్రభుత్వ రాజ్యాంగ చట్టంలో ఉంది. అది తెలుసుకోండి ఫస్ట్. అంటే అందరూ వేసుకుంటే అప్పుడు ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు కదా. మనము నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలి అంటే అందరూ ఓటు వేయాలి అని చెప్తున్నా నేను. అలా ఉండొచ్చు ఉండొచ్చు కానీ అలా జరగకూడదు. మనకు నచ్చిన నాయకుడు మనకు రావాలి అంటే అందరూ ఓటు వేయాలి అంటున్నాను. అందుకే ఈ హక్కు ఉంది, ఆ హక్కు ఉంది, రెండు హక్కులు ఉన్నాయి. హక్కు అంటే మనకే కాదు వాళ్ళకు కూడా హక్కు ఉంది. మీరు ఎవరు చేయకపోతే వాళ్ళు చేసుకుంటారు. అవును, మరి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అనే కదా రిగ్గింగ్ అని ఇంకోటని ఇంకోటని మనం ఇస్తున్నామంటే మన ఓట్లు మిగిలిపోవడం వల్ల వాళ్ళకి అవకాశం వస్తుంది, బలవంతుడికి అవకాశం వస్తుంది. అలా ఇవ్వకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది అంతా వినియోగించుకోవాలి. అది వినియోగించడం అనేది రైట్ వేలో ఉండాలి. అది రైట్ వేలో ఉండాలి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. సూపర్ గా చెప్పారు. థింక్ పాజిటివ్ అనేది. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదండి శ్రోతలందరూ, ఓటు అనేది ఎంతో ఇంపార్టెంట్. మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం వచ్చే నాయకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఆలోచించి చక్కటి నాయకుడికి ఓటు వేయడం వల్ల మన దేశం సుభిక్షంగా ఉంటుంది. మన ఊరు, మన రాష్ట్రం, మన జిల్లా, మన దేశం ఇలా అన్నీ బాగుండాలి అంటే అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఓట్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రైట్, ఇట్ ఈజ్ అవర్ పవర్. సో మీ పవర్ని మీరు ఉపయోగించుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. వింటున్న వాళ్ళందరికీ సైన్ అప్ చెప్పేస్తున్నాను. మరొకసారి మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు.